వెలుగు ప్రకాశించెను. క్రీస్తు జన్మించినప్పుడు లోకమంతాట వెలుగు ప్రకాశించెను. ఆకాశంబునందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు ఆకాశంబునందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు లోకాజ్ఞానులు కొల్లలు వెళ్ళి లోకారక్షకుడేసుకు మృక్కిరిలో ఒక మంతాట వెలుగు ప్రకాశించేను. ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసుకోవచ్చు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 9వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. కానీ దేవునిలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి యోహాను సువార్తలో యేసుప్రభు వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన మనుషుని నిజమైన వెలుగుగా ఉండి ఆయన అందరినీ వెలిగిస్తున్నాడు. ఆయన వెలుగు పొందియే మనము వెలుగు కలిగి ఉన్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే యేసుప్రభు వారు మన హృదయంలో జన్మిస్తారో, మనము వెలుగు కలిగిన వాళ్ళంగా, వెలుగుకు సంబంధించిన బిడ్డలంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.